అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్న భయంకరంగా ఉంటుంది. హాయ్ గాయస్, అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు వర్చువల్ టీమ్ AGFF. మీ ముందుకు ఒక మంచి కస్టమ్ గేమ్ ప్లే అయితే తీసుకొచ్చేసాను గాయస్. చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు లిటరల్లీ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. గాయస్, మనం 100 సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. 3 సబ్స్క్రైబర్స్ వస్తే 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు. చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి ఉన్న కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద గేమ్ ప్లే ఎలా ఉందో కమెంట్ చేయండి. గాయస్, ఫస్ట్ టైం నేను గేమ్ ప్లే కమెంట్ అయితే ఇవ్వబోతున్నా, కమెంట్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మామ మనమైతే ఒకటి కొట్టేసి ఫుల్ కిల్ కూడా చేసేసాం, ఇంకొకటి వచ్చి మనం లాక్ చేశాడు. ఏం పర్లేదు, మన టీమ్మేట్ లేదు ఉన్నారు, ఖచ్చితంగా ఇన్ని కొట్టేస్తారు. గాయస్ వెనకాల చూసుకోండి, గాయస్ ఇక్కడైతే వీడు మెడికిట్ వేస్తున్నాడు వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. మనోళ్ళు అయితే వెనకాల చూసుకోవట్లేదు, వాడిని కొట్టడానికి అయితే వెళ్ళిపోతున్నారు. మన జాడు మామ అయితే ఆగుబ్రో నేను వస్తున్నాను అయితే అన్నాడు. ఏం పర్లేదు, మనం కిల్ అయిపోయినా మన టీమ్మేట్స్ అయితే వాళ్ళని అయితే కొట్టేస్తారు లేండి. లిటరలీ ఈ కష్టంలో అయితే మాత్రం మన టీమ్మేట్స్ అయితే 100% ఎఫర్ట్స్ పెట్టి అయితే ఆడారు. చాలా అంటే చాలా బాగా ఆడారు ప్రతి ఒక్కరు. చాలా ఓపీ సెకండ్ రౌండ్ కూడా కొట్టేస్తాం. థర్డ్ రౌండ్లో ఇక్కడైతే ఒకటి కూర్చొని ఉన్నారు, వాళ్ళైతే ఫుల్ డ్యామేజ్ నాకు అయితే చేసాం. తొందరగా ఫుల్ హీల్ చేసి మనమైతే హీల్ చేసుకోవాలి. మనమైతే ఫస్ట్ హెల్త్ కిట్లు అయితే వేసుకుందాం. మనకైతే హెల్త్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. హెల్త్ కిట్లు వేసుకుంటే అయితే ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టాను. మనమైతే ఫాస్ట్గా అయితే ఇంకా మన టీమ్మేట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళైతే ఫైట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక ఎన్మీ అయితే ఉన్నాడు, వాడికైతే బుర్ర అయితే పేలిపోయింది. సోనియా క్యారెక్టర్ అయితే ఆన్ అయింది. 3 సెకండ్స్ వచ్చి వాడు ఫుల్ కిల్ అయిపోతాడు. ఇక్కడైతే మనల్ని అయితే సడన్ గా కొట్టడం అయితే జరిగింది. మన టీమ్మేట్స్ని అయితే స్పెక్టేట్ చేస్తున్నాం. చలో మన జాడమామ అయితే ఒకనైతే నాక్ చేసి ఫుల్ కిల్ అయితే చేశాడు. ఇక్కడ మన కేవీ అయితే నాక్ లో ఉన్నాడు. ఇప్పుడు మన కేవీకి అయితే రివైవ్ చేస్తాడేమో చూద్దాం. రివైవ్ అయితే చేస్తున్నాడు, ఫుల్ ప్యాక్ అయితే వేసేసుకున్నాడు. చలో ఓపీ మన కేవీ టీమ్కి అయితే రివైవ్ ఇస్తున్నాడు. ఇక్కడ AGF రాయల్స్ కూడా అయితే అపోనెంట్స్ ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టడం జరిగింది. చలో అపోనెంట్స్ అయితే ప్యాక్ అయితే బ్రేక్ చేస్తున్నారు. మన AGF జాడ్ అయితే ప్యాక్ పైన చలో మన కేవీ అయితే ప్యాక్ ఓపెన్ చేస్తాడు. హ్యాండిల్ చేస్తాడా లేదా వాళ్ళందరినీ చూద్దాం. మనడు వాల్ స్పీడ్ అయితే చాలా ఓపీ అంటే ఓపీగా ఉంది. ఒకడైతే నాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాడు. మళ్ళీ వాళ్ళేసాడు. ఓపీ చలో ఒక్కడైతే నాక్ చేశాడు. ఓపీ కేవీ అయితే చాలా అంటే చాలా ట్రై చేశాడు, కానీ అపోనెంట్స్ అయితే స్ప్రే కొట్టేశారు. ఇక్కడ మన రాయల్స్ మామ అయితే చూసుకోవచ్చు, ఎనిమిది అయితే ఫుల్ డ్యామేజ్ కూడా రష్ అయితే చేస్తున్నాడు. మ్యాక్సిమం అయితే తీసి నాక్ అయితే చేశాడు. బ్యాక్ సైడ్ అపోనెంట్ అయితే కొట్టేశాడు. అయితే చూసుకుంటే అపోనెంట్స్లో అయితే ఇద్దరు అయితే నాక్ అయిపోయారు. మనమైతే మన టీమ్మేట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన జాడు దగ్గర అయితే ఒక ఎనిమి అయితే ఉన్నాడు. జాడ్ని అయితే నాకు చేయడం జరిగింది. అయితే ఎనిమి కొంచెం డ్యామేజ్ అయితే కొట్టాం. వెయిట్ చేద్దాం, ఎనిమి అయితే ఓపెన్ లెక్ వస్తాడు కదా, హెడ్ అయితే కొట్టేద్దాం. అప్పుడు ఓపెనెంట్ అయితే మన కేవీటిని అయితే నాకు చేయడం జరిగింది. మనమైతే ఎనిమి హెడ్ షాట్ అయితే కొట్టేసాం. నేనైతే ఫ్రంట్కి వెళ్తున్నా, నాకైతే బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ స్టెప్స్ అయితే వినిపించే ఇటు సైడ్ నుంచి కూడా వస్తున్నాడు. చలో ఓపీ షాట్ ఎనిమికి అయితే ఫుల్ రెడ్ నెంబర్స్ అయితే కొట్టాం. ఇంకా ఎనిమిది అయితే ఫుల్ ఫిల్ చేసి మన టీమ్మేట్స్ అయితే వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నట్టయితే పైన స్కోర్ అయితే 4-all అయితే అయిపోయింది. ఈ రౌండ్లో వచ్చి నన్ను అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే కొట్టారు. ఏం పడలేదు, ఇంకా చాలా రౌండ్స్ అయితే ఉన్నాయి కదా, మనం అంటే ఏంటో చూపిస్తాం లేండి. ఈ రౌండ్ అయితే అపోనెంట్స్ అయితే విన్ అయ్యారు. నా పక్కన అయితే ఫుల్ ఫైట్ జరుగుతుంది. చలో ఎనిమిది అయితే ప్యూర్ రెడ్ నెంబర్స్ అయితే కొట్టాం. నాకు ఇక్కడైతే ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది, అందువల్ల కొట్టలేకపోయాను. ఈ రౌండ్స్ కూడా అపోనెంట్ అయితే విన్ అయ్యారు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా, బాగా చూసుకుందాం. గాయస్, వీడియో ఇక్కడ వరకు చూసినట్టు వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి ఉన్న కొత్తకు వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. మనం ఇప్పుడే ఒక ఎనిమిది నాక్ చేసి ఇక్కడికైతే వచ్చేసాం. వీడికి కూడా ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాం. మన టీమేట్ అయితే వెనక నుంచి మన కవర్ అయితే ఇచ్చాడు. చలో ఓపీ గాయస్, ఈ రౌండ్లో నన్ను అయితే వెనక నుంచి కొట్టడం జరిగింది. చలో మన టీమేట్స్ని అయితే స్పెక్టేట్ చేద్దాం. చలో మన కేవీ8ని అయితే ఒకనైతే నాక్ చేశాడు. ఓపీ చలో ఫాస్ట్గా ఫుల్ కిల్ కూడా అయితే చేసేసాడు. చలో మొన్నటి గ్లూవాల్ స్పీడ్ అయితే వేరే లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. చలో ఓపీ అరే యార్ ఏమన్నా హెడ్ షాట్. ఓపీ మనోడి మూమెంట్ స్పీడ్ చూసాడా, వేరే లెవెల్ అయితే ఉంది. కేవీ8ని అయితే ఇప్పుడు క్లచ్ అయితే కొట్టగలడా. చలో మనోడు అయితే రాయల్స్కి అయితే హీల్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాడు. చలో ఓపీ రాయల్స్కి అయితే హీల్ ఇచ్చేసిన తర్వాత మనోడు అయితే క్లచ్ కొట్టాడు లేదా చూద్దాం. చలో మనోడు అయితే హీల్ ఇస్తున్నాడు, ముందర అయితే ఎనిమి ఉన్నాడు. చలో ఎనిమి అయితే మెరుపుతిగా క్యారెక్టర్ అయితే యూజ్ చేసి తగ్గికి అయితే వస్తున్నాడు. మనోడు కేవీ8ని అయితే తగ్గేదే లేదన్నట్లు ఆడుతున్నాడు.
అపోనెంట్ వర్సెస్ KV80. నిజంగా మనోడు బ్లూ వాల్ చాలా అంటే చాలా బాగా అయితే వేస్తున్నాడు. ఫైనలీ మన KV80 అయితే ఎన్ని కొట్టేశాడు, మనం ఈ రౌండ్ కూడా విన్ అయిపోయాం. సేమ్ నన్ను ఈ రౌండ్ కూడా అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే కొట్టేశారు మావా. మన KV80 కూడా చాలా గట్టిగా అయితే ట్రై చేస్తాడు కానీ ఈ రౌండ్ కొట్టలేకపోయాం. అక్కడ గమనించారా, అపోనెంట్ అయితే లాలెంబట్ వేస్తున్నాడు. చలో లాస్ట్ రౌండ్, ఈ రౌండ్ అయితే ఎలాగైనా కొట్టి మన మీద బుయా కొట్టాలి. ఎనిమిది అయితే ఫుల్ డ్యామేజ్ కొట్టాం, మెరుపుదిగా క్యారెట్ రాన్ చేసి వెళ్ళి నాక్ అయితే చేసేసాం. చలో ఓపీ, అపోనెంట్లో కూడా ఇంకొక ఎనిమిది అయితే నాక్ అయ్యాడు. చలో మనోళ్ళు అయితే మామూలుగా ఆడట్లేదుగా, చాలా ఫైర్ మీద ఆడుతున్నారు. చలో లాస్ట్ 2 ఎనిమిది అయితే ఈ ప్యాక్లో అయితే ఉన్నారు. ప్యాక్ ఓపెన్ చేయగానే ఒకనైతే నాక్ తీసేసాం. చలో లాస్ట్ ఇంకొక ఎనిమిది అయితే ఉన్నాడు. ఫస్ట్ మనం వెనకాల ఉన్న ఎనిమిది అయితే ఫుల్ కిల్ చేయాలి, లేదంటే మళ్ళీ రివైవ్ ఇచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది. వెనకాల ఉన్న ఎనిమిది కూడా ఫుల్ కిల్ అయితే చేసేసాం. లాస్ట్ ఎనిమిది అటు నుంచి అయితే బయటికి అయితే వచ్చాడు. ఎలాగైనా మ్యాచ్ అనేది హెడ్ షాట్ కిల్ తో కంప్లీట్ చేసి ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. గైస్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.